తెలుగు అనేది అంతరించిపోవడం అనేది అసంభవం అండి. ఇంగ్లీష్ అనేది ఏంటంటే మనం చదువుకున్న దాంట్లో ఒక పార్ట్. ఇవాళ ఇంగ్లీష్ లేకుండా చదువుకొని విదేశాలకు వెళ్ళాలన్నా కానీ, లేకపోతే విదేశాల్లాగా ఎందుకు మన విజయవాడలో ఏదో నోట్లకి వెళ్తే ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. అలాంటప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పు లేదు, కానీ ఇంగ్లీషే మనకి ప్రథమ భాష అవ్వకూడదు నా ఉద్దేశం. క్వశ్చన్లు అడుగుతారు, ఇంటర్వ్యూకి వెళ్ళినా అదే అడుగుతారు, ప్లేస్మెంట్ కావాలన్నా అదే అడుగుతారు, లేకపోతే ప్రతిదీ ఇప్పుడు హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ అయినా కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటారు. ఎందుకు మనం హోటల్కి వెళ్ళినా కానీ అదే పరిస్థితి. కాబట్టి ఇంగ్లీషు ఒక పార్టే తప్ప అది భాషకి మనకు పరిమితం అవ్వకూడదు, మనం దానికి పరిమితం అవ్వద్దు. కాకపోతే మన తెలుగు భాషలో ఏదైనా తెలుగు భాష బెస్ట్. తెలుగుకి అయితే నాకు తెలిసి అయితే నష్టం అడు, తెలుగు వాళ్ళు ఎప్పుడు తెలుగులోనే మాట్లాడతాడు. ఎక్కడ పోయినా మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా మామూలు సినిమాల్లో చూసినా కానీ తెలుగు వాడు కనపడితే వాడు మనస్ఫూర్తిగా తెలుగే మాట్లాడతాడు, అట్లానే ఇంగ్లీష్ ఏం మాట్లాడరు. వాడు ఇంగ్లీష్ అమెరికాలో ఉన్నా కానీ తెలుగు వాడు కనపడితే 30 అన్నాలకు మాట్లాడుకుంటున్నారా అని చెప్పేసి హ్యాపీగా తెలుగులోనే మాట్లాడతారు. కాకపోతే ఎన్ఆర్ఆర్లను వచ్చేసి ఏడుకొచ్చేసి ఇంగ్లీష్ మాట్లాడటం అవి చేస్తుంటారు. కానీ ఎక్కువ శాతం మనకి కావాల్సిన పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ ఇవాళ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఒక ట్యాబ్లెట్ పేరు అయినా తెలుగులో లేదు కదండి, మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇవాళ మరి ఇంగ్లీష్ లేకుండా కష్టం, అది నేర్చుకోవడంలో తప్పులేదు. కానీ ఇంగ్లీష్ని ప్రథమ స్థానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే సబ్జెక్టులు అదొక సబ్జెక్ట్ అయితే అంతే. అవును గ్రాండ్మా అని లేకపోతే మమ్మీ అని డాడీ అని ఇవన్నీ పిలుస్తున్నారు కానీ అది పిలిపించుకోవటానికి బాగానే ఉంటుందే. కానీ మన పెద్దోళ్ళు అంటారు అంటే ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు మమ్మీ అంటే దెయ్యం అని అలా ఉంటుంది. మన తల్లిదండ్రులే చేస్తున్నారు ఆ పని. మా అమ్మాయి మా బాబు నారాయణ లేకపోతే చైతన్య టెక్నోనా అలా చదువుకుంటే ఇదిగా ఉంటుందని చెప్పేసి దాంట్లో 8000 ఫీజులైనా ఖర్చు పెడింది. ఒక రైతు కూడా ఇవాళ పరిస్థితి ఏంటంటే ఒక 2 పంటలు పోయినా సరే 3వ పంట అయినా జీతం అదే, అది తీసుకొచ్చి ఆ పంట డబ్బులు తీసుకొచ్చి కట్టి చదివిద్దాం అనే ఆలోచనలోనే ఉన్నాడు. ఉపయోగం 100% ఉపయోగం అండి. గవర్నమెంట్ ఇప్పుడు నారాయణలో చదివేయాలంటే మామూలు సామాన్లు చదివేయగలుగుతారండి, చదివేయలేరు కదా. ఆ చైతన్యలోనే చదివేయాలన్నా చదివేయలేరు. అందుకని నాకేంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది ఒక మంచి పరిణామం నాకు తెలిసి. చిన్నప్పటి నుంచి పిల్లలు ఇదే ఫ్రెండ్స్ పల్లెటూరులో ఉన్న వాళ్ళు కొంతమంది బయటకు వెళ్తున్నారు సిటీకి, అక్కడికి వెళ్ళి టెక్నో స్కూల్లో చదువుకొని వస్తున్నారు. విలేజ్లో చదువుకున్న పిల్లలు మామూలు తెలుగులోనే ఉంటారు కదా, వీళ్ళకి వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ఆడుకుంటారు. ఆడుకునే కాడ తెలుగే మాట్లాడుకుంటారు కానీ ఇంగ్లీషే మాట్లాడుకోరుగా, ఇబ్బంది ఏమి ఉండదు నాకు తెలిసి. రేపు వాళ్ళకు ఏదన్నా దేనికన్నా జాబ్కి వెళ్ళాలన్నా కానీ ఏదన్నా చదువుకోవటానికి కానీ కొన్ని తెలుసుకోవాలంటే ఇంగ్లీష్లో ఇవ్వాలి. ఏ అప్లికేషన్ పూర్తి చేయాలని ఇంగ్లీష్లోనే, అక్కడికే మన బ్యాంక్ విత్డ్రాల్ చేసుకోవాలని ఇంగ్లీష్లోనే కదండి, తెలుగులో ఉంటుందా? పక్కన వాళ్ళని అడగాలి. ఇప్పుడు డ్వాక్రా గ్రూప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఊరికి చదువులు మ్యాక్సిమం రావు కొంతమందికి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాంకులో ఉన్న వాళ్ళతో రాపించుకుని అవి కొద్దిగా రాసి పెట్టి డబ్బులు అందిట్లో వేయాలి, రాసి పెట్టని బతులు ఆడుకుంటున్నారు. అది ఇది ఉంది అనుకోండి, మా పిల్లలు చదువుకున్నా రేపొద్దున వాళ్ళని వెంబడి పెట్టుకొని తీపించుకోవచ్చు కన్నా ఉద్దేశం కూడా కలుగుతుంది వీళ్ళకి కూడా, పల్లెటూరు వాళ్ళకి కూడా. సో వాళ్ళ సిటీలో పోయి చదువుకున్న వాళ్ళకి వీళ్ళకే కొంచెం ఇద్దరు ఈక్వల్ అవుతారు కాబట్టి జగన్ చేసేది చాలా మంచిది, హర్షణీయం అండి. ఇంగ్లీష్ మీడియం అంటే తెలుగు మీడియం కూడా కావాలి, అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఇంగ్లీష్ మీడియం కూడా కావాలి. మనం ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు కాబట్టి మనకి మెయిన్ ఇంపార్టెన్స్ తెలుగే, అలా అని చెప్పి మన ఇంగ్లీష్ని కూడా కాదనలేము. అంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి పిల్లల ఎడ్యుకేషన్కి ఇంగ్లీష్ అందరూ ఫారెన్లు సెటిల్ అయిపోతున్నారు కాబట్టి కంపేర్ టు దట్ చూసుకుంటే మనకి ఇంగ్లీష్ మీడియం కూడా కావాలి. తెలుగు మీడియం మాతృభాషను ఎవరు కాదంటారు, అది ఎలా ఉన్నా సరే మాతృభాష అనేది కంపల్సరీ ఉండాలి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే స్కూల్ క్లాసులో కంపల్సరీ తెలుగే మాట్లాడాలన్నట్టు రూల్ ఒకటి పాస్ చేయాలి. ఇంగ్లీష్ మీడియంలో ఉన్నా కూడా తెలుగు అనేది కంపల్సరీ మాట్లాడేటట్టుంటే వాళ్ళకి పిల్లలకి ఫ్లూయెంట్గా తెలుగు వస్తుంది. రేపొద్దు లేదనుకో దిస్ దట్ మామ్ డాడ్ అని అంటారు. అది అవును అవును, ఇప్పుడు 100% ఇంగ్లీష్ మీడియం ఉన్న పిల్లలకి తెలుగు అనేది రావట్లేదు. వాళ్ళు 7th క్లాస్ 8th క్లాస్కి వెళ్ళినా కూడా అమ్మ ఆవు ఇల్లు ఈగ అనేవి వాళ్ళకి ఫ్లూయెంట్గా రావట్లేదు, మనం దగ్గర కూర్చొని చెప్పాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే తెలుగు అనేది కంపల్సరీ కావాల్సిందే పిల్లలకి. 100% స్ట్రగుల్ ఫీల్ అవుతారు.
అదే వాళ్ళు వాళ్ళు 100% కాదు, వాళ్ళు వాళ్ళు 100% కాదు, 100% వాళ్ళకి రాదు. ముందు టీచర్స్ చేస్తే ఇప్పుడు 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలకి తెలుగు రావట్లేదు కదా, వాళ్ళు మళ్ళీ మనం ఇంట్లో కూర్చొని చెప్పించుకోవటం లేదంటే ట్యూషన్ పెట్టి చెప్పించుకోవటం అలాంటివి జరుగుతుంది. అవును, తెలుగు ఇప్పటి వరకు మనం ఇంగ్లీష్ మ్యాథ్స్కి పెట్టుకున్న వాళ్ళం, అలాంటిది ఇప్పుడు తెలుగు ట్యూషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.